నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో యాభై సంవత్సరాల లోబడి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఉన్న హార్ట్ అటాక్ గుండిపోటు వచ్చి మరణిస్తున్నారు అడిగి తెలుసుకుంటే గతంలో ఒకటి రెండుసార్లు కోవిడ్ వచ్చి తగ్గిందని చెప్తున్నారు చాలామంది కోవిడ్ వచ్చినప్పుడు ఐదు రకాల రక్త పరీక్షలు ఉన్నాయి చేయించుకోవాలి ఇవి ఏవంటే సిబిపి సిఆర్పి ఎల్డిహెచ్ సేరమ్ ఫెరిటిన్ డి డైమర్ ఈ ఐదు రక్త పరీక్షలు చేయించుకోని వాళ్ళల్లో ఈ మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి పైగా కోవిడ్ ముఖ్యంగా డెల్టా వే వచ్చిన వాళ్ళప్పుడు అమెరికా పాశ్చాత్య దేశాలలో రక్తము గడ్డగట్టకుండా రక్తము పల్చగా ఉంచడానికి రెండు రకాల మందులు వాడారు ఒకటి రక్తము గడ్డలు గట్టకుండా అపిక్సబాన్ ఎలిక్విస్ ఒక ఐదు రోజుల పాటు ఐదు మిల్లీగ్రాములు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఐదు రోజులు వాడిన తర్వాత మూడు నెలల పాటు ఎలిక్విస్ అపిక్సబాన్ టూ పాయింట్ ఫైవ్ ఉదయము రాత్రి మూడు నెలలు వాడాలి దాంతోపాటు రక్తము పలచగా ఉంచడానికి ఎకోస్ప్రిన్ ఏవీ సెవెంటీ ఫైవ్ అనేది వాడాలి ఎవరైతే ఈ ఎకోస్ప్రిన్ ఏవీ సెవెంటీ ఫైవ్ ఎలిక్విస్ వాడారో వాళ్ళకి గుండె సంబంధమైన సమస్యలు రాలా అంటే డాక్టర్లు మాకు చెప్పలేదండి అందువల్ల మేము చేయించుకోలేదు ఈ మందులు వాడాలని మాకు తెలవదండి పారాసిటమాల్ వాడాం డాక్సిసైకిల్ని వాడాం దగ్గుమంది వాడాం మాంటే కెలిసి వాడేసామని చెప్తూ ఉన్నారు అందువల్ల వాళ్ళు ఎవరైతే ఈ రక్తము గడ్డలు గట్టకుండా పలచగా ఉ చేయటానికి మందులు వాడిన వాళ్ళకి హార్ట్ అటాక్ తదుపరి ఎప్పుడైనా రావచ్చు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత రెండు సంవత్సరాల వరకు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ రావచ్చు ఈ లక్షణాలన్నీ కూడా మొదటిసారి కోవిడ్ వచ్చినట్టుగా ఉంటావు ఈ పోస్ట్ కోవిడ్లో భాగంగా కొంతమందికి రుచి వాసన కూడా పోయింది దగ్గు పడిసము ముక్కు కారటము గొంతు నొప్పి గొంతు గరగరతో పాటు హార్ట్ అటాక్ లక్షణాలు ఆయాసం కూడా వస్తుంది కనుక ఈ రకంగా ఎవరైతే ఎలిక్విస్ ట్యాబ్లెట్లు ఎకోస్పిరిన్ ట్యాబ్లెట్లు వాడలేదో ఐదు రక్త పరీక్షలు చేయించుకోలేదో ఇప్పుడు ఐదు రక్త పరీక్షలు చేయించుకోవటం మంచిది డైమర్ అనేది పెరిగి ఉంటే రక్తము గడ్డలు కట్టే గుణముందని గమనించి ఇప్పుడైనా వాడచ్చు ఇప్పుడు కూడా ఎవరికైతే డీ డైమర్ పెరిగినట్టు ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఎకోస్ప్రేను ఎలిక్విస్ టాబ్లెట్ వాడాలి ఈ డైమర్ ఒక్కటే చేయించుకోవటం కాదు సిఆర్పి సిబిపి ఎల్డీహెచ్ సీరం పెరిటని ఐదు చేయించుకోండి ఇంకా కొంతమంది డాక్టర్లు వాళ్ళు ఇచ్చే సలహాలో కొంత లోపం జరిగింది కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఒమిక్రాన్ కానీ డెల్టా కానీ ఐదు కిలోల బరువు దాటి మొయ్యకూడదు మూడు నెలల పాటు మూడు నెలల పాటు బరువులు మొయ్యకూడదు ఇదే కాకుండా వ్యాయామము జిమ్కి వెళ్ళేవాళ్ళు తేలికపాటి వ్యాయామం చేయాలి కానీ మనము బెంగుళూరులో అక్కడే రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ మంత్రి గౌతమ్ రెడ్డి వాళ్ళకి రెండుసార్లు కోవిడ్ వచ్చినా తీవ్రమైన వ్యాయామం చేస్తూ ఉన్నారు అది చేయకూడదు మూడు నెలల పాటు చాలా స్వల్ప వ్యాయామం చేయాలి ఇంకో విషయం డాక్టర్ల వైఫల్యం లేకపోతే రోగులు అడగకపోవటం కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆరు వారాల వరకు స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్ళు సంసార జీవితంలో పాల్గొనకూడదు మూడు నెలల పాటు తీవ్ర లక్షణాలు ఉన్నవాళ్ళు పాల్గొనకూడదు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ను ఉపయోగించిన రోగులు ఆరు నెలల పాటు భార్యాభర్తలు సంసార జీవితంలో పాల్గొనకూడదు నాకు తెలిసిన కొంతమంది రోగులు బరువులు మోసిన వాళ్ళు తీవ్రమైన వ్యాయామం చేసిన వాళ్ళు వద్దన కొద్దీ భార్యాభర్తలు కలిసి సంసారం చేసిన వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్నారు ఇది కొంతమంది పాటించని కారణం వల్ల గుండె మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది సరే గతంలో మాకు వచ్చింది మేము ఐదు రక్త పరీక్షలు చేయించలేదు మాకు ఈ వ్యాయామం చేయకూడదు బరువులు ఎత్తకూడదు భార్యాభర్తలు దూరంగా ఉండాలనే అంశం మాకు డాక్టర్లు చెప్పలేదన్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీకు కాదంలో కోవిడ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయమంటారంటే మీరు వెంటనే ఈ ఐదు రక్త పరీక్షలు చేయించుకోండి సిబిపి సిఆర్పి ఎల్డీహెచ్ ఫెరిటిన్ డి డైమర్ ఐదు చేయించుకోండి డి డైమరు సిఆర్పి ఎల్డీహెచ్ పెరిగితే వెంటనే రక్తము గడ్డలు కట్టకుండా ఉండే మందులు ప్రారంభించాలి వీటితో పాటు మాస్టర్ హెల్త్ చెకప్ అని ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని హోల్ బాడీ చెకప్ అని కార్పొరేట్ హాస్పిటల్లో చెకప్లు చేస్తున్నారు దాంట్లో ప్రధానంగా కీలకమైంది ఈసీజీ డీ ఎకో తర్వాత మీకు సమస్యలు ఆరోగ్య సమస్య లేకపోతే టీఎంటీ అని ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి వీటిలో గుండె యొక్క ఆరోగ్య పరిస్థితి గుండె ఎలా పనిచేస్తుందో మనకి అధ్యయనం జరుగుతుంది కనుక ఇప్పుడు కోవిడ్ మూడో వేరు తగ్గిపోయింది హాస్పిటల్కి వెళ్ళి నిశ్చింతగా చేయించుకోవచ్చు ఈ విధంగా గుండె యొక్క పనితీరుని మనకి కరెక్ట్గా గుండె కండరాల యొక్క పనితీరు పట్టుత్వం గుండె యొక్క పటుత్వము ఎకో కార్డియోగ్రామ్లో ముఖ్యంగా దాంట్లో ఈఎఫ్ అంటారు ఈఎఫ్ అనగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అది సాధారణంగా ఎవరికైనా అరవై అరవై శాతం కంటే ఎక్కువ ఉండాలి ఎవరైనా యాభై కంటే తక్కువ ఉంటే ఉండే డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఎవరికి ఏ రకమైన ఛాతీ నొప్పి ఎడమ భుజము నొప్పి అకారణముగా ఆయాసము ఉన్న పళంగా చెమటలు పట్టడం ఇవన్నీ ఉంటే హార్ట్ అటాక్గా భావించండి గుండె డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే హార్ట్ అటాకులు వస్తున్నాయి మీకు షుగరు బీపీ థైరాయిడు స్థూలకాయము కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశము ఎక్కువ కనుక చిన్న వయసులో మనకి పునీత్ రాజ్ కుమారు బెంగళూరుతో మొదటిది ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి మరణంతో ప్రజలలో ఆందోళన ఎక్కువైపోయింది అంత ఆరోగ్యవంతుడే మరణించారు మరి రోజు జిమ్ చేసి వాళ్ళ ఆకారం చూస్తుంటే బౌన్సర్ లాగా ఉంటారు వాళ్ళే మరణిస్తే మనమేమైపోతామని ఆందోళన ఉంది ఇంకా దీనికి తోడు ఎవరైతే సిగరెట్టు మద్యపానం అలవాటు ఉందో బీడి సిగరెట్టు చుట్ట గుట్కా పాన్ పరాగ్ జరదా జరదాకెళ్ళి పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే వాళ్ళకి ఆ పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు అత్తి పత్తి టచ్మీ నాటనే మొక్కుంటుంది ఉంటుంది అది మనం అటు ఏలు పెట్టగానే ఆకులు ముడిసికుపోతాయి ఈ గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరుణరీ దమనులు కూడా ఈ పొగ తాగే వాళ్ళకి కుచించుకుపోతాయి రక్త సరఫరా తగ్గిపోతుంది కనుక ధూమపానము మద్యపానము మన ప్రాణాన్ని హరించే అవకాశం ఉంది ధూమపానము దొరలవాటు ఉన్నవాళ్ళు భూప్రాన్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఉదయం టిఫిన్ చేసిన తరువాత ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలల పాటు వాడితే పూర్తిగా ఈ పొగాకు ఉత్పత్తుల పట్ట వ్యామోహం పోతుంది కొంతమంది ఇవి ట్యాబ్లెట్లు మింగటానికి అంగీకరించట్ల కొంతమంది భార్యలు చాలా తెలివిగా ఈ భూప్రాన్ ఎక్సెల్ ట్యాబ్లెట్లను పాలల్లో కల్పిస్తున్నారు మజ్జిగులో కల్పిస్తున్నారు అన్నంలో కల్పిస్తున్నారు వాళ్ళేమో భర్తలు మానేశారు ఆయనకేం అర్థం కాల ఏంటి అసలు నాకు తాగాలంటే ఆసక్తి లేదు విరక్తి పుడతా ఉంది అసహ్యం వేస్తుందని అర్థం కాల సరే కథ సుఖాంతం ఈయన భర్త సిగరెట్ వినియోగం పూర్తిగా మానేసిన మూడు నెలల తర్వాత అవునండి నేను మీకు తెలవకుండా మీరు తీసుకునే ఆహార పానీయాల్లో ఈ ట్యాబ్లెట్ భూప్రాన్ ఎక్సెల్ కల్పించాను ఈ ఈ పొగ తాగటం మానేశారు అందుకనే అప్పుడు నిదానంగా గృహిణి భార్య భర్తకు తెలియజేయటం అనేది చాలాసార్లు మనం చూస్తున్నాం ఏది ఏమైనా కోవిడ్ వచ్చిన వాళ్ళకి గుండెపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది గనక తక్షణమే ఈ ఐదు రక్త పరీక్షలు చేయించుకోండి అవి నార్మల్ ఉంటే హ్యాపీగా ఉండండి నార్మల్ ఉన్నా కూడా ఒక్కసారి మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ టోటల్ బాడీ చెకప్ హోల్ బాడీ చెకప్ రకరకాల పేర్లతో కార్పొరేట్ హాస్పిటల్లో ఏ టు జెడ్ చెకప్లు చేస్తారు అవి చేయించుకోండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి భయపడద్దు ఆందోళన చెందద్దు మానండి పొగాకు ఉత్పత్తులు మానండి మధ్యము అలవాటు